అదృష్టవంతుణ్ణి చెడగొట్టలేమా, దురదృష్టవంతుణ్ణి బాగుచేయలేమా. శ్రీ మహాలక్ష్మి, ఆమె పెద్దక్క జ్యేష్ఠాదేవి ఓసారి పందెం వేసుకున్నారు. అదృష్టవంతుణ్ణి చెడగొట్టాలని, దరిద్రుణ్ణి కూడా బాగు చేయగలనని పెద్దక్క అంది. అయితే చూద్దామని ఓ దరిద్రుడు వెళ్లే దారిలో ధనరాశుల మూట పడేసి ఇద్దరూ అతన్నే చూశారు. ఆ దరిద్రుడు తను రోజూ వెళ్లే దారిలో వెళ్తూ, ఆ ఈరోజు ఇదే దారేనా, విసుగు పుడుతోంది అని పక్క సందులోంచి వెళ్ళాడట. ఈసారి పెద్ద అదృష్టవంతుణ్ణి చెడగొడదామని అతని భవంతి పక్కనే ఉన్న ఓ పెద్ద చెట్టును వాడి భవంతిపై విరుచుకుపడమని ఆజ్ఞాపించింది. ఆ వృక్షం పెళ్ళపెళ్ళమంటూ ఉరిగి భవంతిపై పడింది. భవంతిపై వృక్షం పడడంతో ఆ ప్రాంతమంతా వక్కలైంది. అదృష్టవంతుడనే అతను లబోదిబోమంటూ భవంతిని చూసి గుండెలు బాదుకున్నాడు. పెద్దక్క లక్ష్మీదేవి వైపు చూసింది. చూశావా, నీ కృప ఉన్న అదృష్టవంతుణ్ణి ఎలా చేశాను అంది. శ్రీ మహాలక్ష్మి నవ్వి, నువ్వే చూడు అంది. లక్ష్మీ చూపిన వైపు చూస్తూనే పెద్దక్క అవాక్కైపోయింది. కారణం, కూలిన భవంతి గోడ నుంచి వారి పెద్దలు పెట్టిన నిధి బయటపడింది. ఆ నిధిని చూసి అంతా నివ్వెరపోయారు. తమ పూర్వీకులు దాచిన ధనాన్ని ఆనందంగా తీసుకున్నాడు అదృష్టవంతుడు. దరిద్ర దేవత లక్ష్మీతో అంది, అదృష్టవంతుణ్ణి చెడగొట్టలేము, దురదృష్టవంతుణ్ణి బాగు చేయలేము.